ఫ్రెండ్స్ ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేవారు ఆల్రెడీ నేర్చుకుంటున్నవారు వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది సో మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సైడ్ మిర్రర్స్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా సైడ్ మిర్రర్స్ చూస్తూ మనం డ్రైవింగ్ అనేది ఎలా చేయాలి అనే దాని గురించి మంచి టెక్నిక్ ట్రిక్స్ చెప్తాను సో ఎవరైనా సరే ఖచ్చితంగా సైడ్ మిర్రర్స్ అనేది చూడటం బాగా అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మీరు డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాతకి సిటీలో కానీ హైవేలో కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు సైడ్ మిర్రర్స్ చూసుకొని డ్రైవింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ నుంచి ఈ సైడ్ మిరర్ చూ నేర్చుకునేటప్పటి నుంచే ఈ సైడ్ మిర్రర్స్ అండ్ ఇండికేటర్స్ వాడటం బాగా క్లియర్గా నేర్చుకున్నట్టయితే మీకు సిటీలో కానీ హైవేలో కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మన సైడ్ మిర్రర్స్ అండ్ ఇండికేటర్స్ వాడటం మీదనే ఆధారపడి ఉంటుంది డ్రైవింగ్ అనేది సో ఈడ మీరు పర్ఫెక్ట్గా సెట్టింగ్ చేసుకొని ఎలా వాడాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సైడ్ లో సేఫ్ జోన్ అండ్ డేంజర్ జోన్ ఉంటుంది సో అదిగైనా మనం ఎలా గుర్తించి మనం సైడ్ మిరర్స్ అనేది యూజ్ చేయాలి అనే దాని గురించి టోటల్గా ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ టైం చూడండి అప్పుడే మీకు అన్ని వివరాలు అనేది క్లియర్గా అర్థమవుతాయి ఇంకెందుకు ఆలస్యం మనం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సైడ్ మిరర్స్ అనేది పర్ఫెక్ట్గా ఎలా సెట్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ మీరు ఏ కార్ డ్రైవ్ చేస్తున్నా పర్లేదు ఇప్పుడు నేను చూపించే విధంగా మీరైతే పర్ఫెక్ట్గా సెట్టింగ్ అయితే చేసుకోండి అప్పుడే మీకు టోటల్ వ్యూ అనేది బ్యాక్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మనకు క్లియర్గా కనిపిస్తుంది సో ఇక్కడ మీకు బటన్ సిస్టమ్ ఉంటే సింపుల్గా మీరైతే ఇక్కడ బటన్స్ ఇక్కడ లెఫ్ట్ ఉంది ఇక్కడ రైట్ ఉంది చూడండి ఇక్కడ లెఫ్ట్కి తిప్పేసి మనం ఇది జస్ట్ ఇట్లా సైడ్ కంటే వెనకపోతుంది ఇట్లా లోపలి కంటే లోపలికి వస్తుంది ఇట్లా కింది కంటే కిందికి వస్తుంది ఇట్లా పై కంటే పైకి వస్తుంది సో ఆ విధంగా మీరు క్లియర్గా ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే సెట్ చేసుకోండి అదేవిధంగా రైట్ అంటే జస్ట్ ఇది రైట్కి టర్న్ చేసి సేమ్ అదేవిధంగా ఇట్లా లోపలికి బయటికి పైకి కిందికి మీరు ఆ విధంగా అయితే పర్ఫెక్ట్గా సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చే లేటెస్ట్ కార్లని అన్నిటికీ ఇలా బటన్ సిస్టమ్ అండ్ మిర్రర్ మిర్రర్ సెట్టింగ్స్ అనేది ఇస్తున్నారు కొన్ని కొన్ని పాత మోడల్ కార్లకైతే ఈ ఆప్షన్ అయితే ఉండదు సో ఇక్కడ చిన్న లివర్ ఉంటుంది దాన్ని ఇట్లా కిందికి పైకి సైడ్కి అనేది సెట్ చేసుకుంటే సరిపోతుంది ఏదైనా సరే బటన్స్ ఉండని మీకు ఇది ఉండని పర్ఫెక్ట్గా అనేది సెట్ చేసుకుంటే మనకు సరిపోతుంది సో ఇక్కడ ఇది వచ్చేసేమో మిర్రర్ క్లోజు ఓపెన్ అన్నట్టు సో ఇలా కిందికి నొక్కితే మిర్రర్స్ అనేది క్లోజ్ అవుతాయి అండ్ మళ్ళీ మనం ఇది పైకి నొక్కినట్టయితే మళ్ళీ మిర్రర్స్ అనేది ఓపెన్ అవుతాయి మీరు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మిర్రర్స్ క్లోజ్ చేసి డ్రైవింగ్ చేయొద్దు ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మిర్రర్స్ మీరు ఓపెన్ చేసి మిర్రర్ చూసుకుంటూ డ్రైవింగ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి ఆ విధంగా నడిపితేనే మీకు డ్రైవింగ్ అనేది చాలా ఫాస్ట్గా తొందరగా క్లియర్గా వస్తుంది ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మన సైడ్ మిర్రర్స్కి ఏదో తగులుతుంది మనం క్లోజ్ చేసి నడుపుదామని ఎప్పుడు చేయొద్దు మీరు ఖచ్చితంగా నేర్చుకునేటప్పటి నుంచే ఫస్ట్ స్టార్టింగ్ నుంచే మీరు ఈ సైడ్ మిర్రర్స్ సెట్ చేసుకొని చూస్తూ డ్రైవింగ్ చేయండి ఆ సైడ్ మిర్రర్స్ ఓపెన్ ఉండడం వల్ల మనకు ఇంకొక అడ్వాంటేజ్ ఉంది మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రోడ్డు మీద మన వెహికల్ దగ్గరికి ఎవరు రాకుండా కింద ఈ సైడ్ మిర్రర్స్ అనేది ఉంటుంది దగ్గరికి వస్తే ఈ సైడ్ మిర్రర్స్ తగులుతాయి అనే ఉద్దేశంతో వాళ్ళు మినిమం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు మీరు కనుక ఇట్లా క్లోజ్ చేసి డ్రైవింగ్ చేస్తున్నట్టయితే మన మనకు సైడ్ కనిపించదు పైగా సైడ్ ఉన్న వెహికల్స్ అనేది మనకు తగిలించే అవకాశాలు ఉంటాయి అందుకోసం మిమ్మల్ని ఖచ్చితంగా ఓపెన్ చేసుకొని మిర్రర్స్ ఓపెన్ చేసి చేయాలి డ్రైవింగ్ సో చాలామంది మిర్రర్స్కు తగులుతాయి అని మిర్రర్స్ క్లోజ్ చేసి డ్రైవింగ్ చేసుకుంటారు అలా మాత్రం ఎప్పుడు చేయొద్దు ఇది కరెక్ట్ పద్ధతి కాదు మనకు మిర్రర్స్ అనేది ఖచ్చితంగా చూస్తూ డ్రైవింగ్ చేయడం అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మీరు రైట్ సైడ్ మిర్రర్ అయితే చూడండి ఇక్కడ మనకు ఫ్రంట్ సైడ్ డోర్ హ్యాండిల్ ఉంది కదా ఆ హ్యాండిల్ అనేది మనకు కరెక్ట్గా ఈ సెంటర్లో చూపిస్తాను చూడండి ఇలా సెంటర్లో ఈ పాయింట్లో క్లియర్గా కనిపించేటట్టు మీరు సెట్టింగ్ చేసుకోండి రైట్ సైడ్ మిర్రర్ సో సేమ్ అదే విధంగా లెఫ్ట్ సైడ్ మిర్రర్ కింద ఈ కార్నర్లో ఈ మూల మీద మనకు ఫ్రంట్ సైడ్ డోర్ హ్యాండిల్ అనేది కనిపించాలి సో ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి ఇలా సెట్ చేసుకోవడం వల్ల మీకు క్లియర్గా బ్యాక్ సైడ్ ఉన్న వ్యూ అంతా క్లియర్గా క్లారిటీగా కనిపిస్తుంది సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ మీరు అన్ని కార్లలో మీ మిర్రర్స్ అనేది ఈ విధంగా అండ్ రైట్ సైడు లెఫ్ట్ సైడు కరెక్ట్ ఈ మూల మీద కార్నర్లో వచ్చేటట్టు సెట్టింగ్ అయితే చేసుకోండి ఇలా సెట్ చేసుకుంటే మనకు రైట్ సైడ్ ఉన్న వ్యూ అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న వ్యూ అనేది క్లారిటీగా క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడైతే మనం డ్రైవ్ చేసుకుంటూ ట్రాఫిక్లో అండ్ మనం డేంజర్ జోన్ అంటే ఏంది సేఫ్టీ జోన్ అంటే ఏంది మనం లైన్స్ క్రాస్ అయ్యేటప్పుడు ఎలా సైడ్ మిర్రర్స్ చూడాలి అనే దాని గురించి ఇప్పుడు మీకు డ్రైవింగ్ చేసుకుంటూ చూపిస్తాను అక్కడ క్లియర్గా జాగ్రత్తగా గమనించి నేర్చుకోండి సో ఎప్పుడైనా మనం ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఈ మిర్రర్స్ చూడటం అనేది సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి నేను రైట్ సైడ్ అయితే మిర్రర్ చూస్తున్నాను సో ఇక్కడ కొంచెం ముందుకెళ్ళిన తర్వాతకి యూటర్న్ చేయాలి యూటర్న్ చేయాలంటే బిఫోరే మీరు కొంచెం స్లో అయిన తర్వాతకి రైట్ సైడ్ మిర్రర్ చూసి మనమైతే ఇక్కడ ఇండికేటర్ ఆన్ చేసుకోవాలి యూటర్న్ కానీ రైట్ టర్న్ కానీ చేసేటప్పుడు ఖచ్చితంగా డివైడర్కి ఖచ్చితంగా ఒక నాలుగు ఫీట్ల గ్యాప్ అయితే ఉండాలి సో ఇలా మీరు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూసి యూటర్న్ చేసే దగ్గర చాలా జాగ్రత్తగా యూటర్న్ చేయాలి కొంచెం సందు ఉన్నా సరే ఇక్కడ మనకు బైక్ వాళ్ళు అయితే దూడటానికి ట్రై చేస్తారు చూడండి చూడండి ఇక్కడ ఈ పోరాడు దూడటానికి ట్రై చేస్తున్నాడు సో అందుకోసం మీరు చాలా జాగ్రత్తగా ఇక్కడ రైట్ చూడలేదంటే రైట్ సైడ్ మిర్రర్ ఖచ్చితంగా వాళ్ళు తగిలిస్తారు సో ఇక్కడ జాగ్రత్తగా తొందరపడకుండా యూటర్న్ అయితే చేయాలి యూటర్న్ చేసిన తర్వాతకి మీరు రైట్కు రావాలన్నా లెఫ్ట్కు రావాలన్నా మీరు ఇమీడియట్లీ అయితే మిర్రర్ చూసిన తర్వాతకి లెఫ్ట్ కానీ రైట్ కానీ రావాలి స్లోగా జాగ్రత్తగా గమనించాలి ఖచ్చితంగా ఏ వెహికల్ మనకు సైడ్లో లెఫ్ట్ సైడ్ ఉంది అండ్ ఏ వెహికల్ మనకు రైట్ సైడ్లో ఉన్నది అనే విషయం చూసి మనం జాగ్రత్తగా రైట్ కానీ లెఫ్ట్ కానీ ఉండాలి ఎందుకంటే మనం సిటీలో డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక్క సెకండ్ లోపే దూరిపోతారు తొందర ఎక్కువ ఉంటుంది అందరికీ సో అలాంటప్పుడు ఖచ్చితంగా మనం ఈ సైడ్ మిర్రర్ చూసుకోకుంటే చాలా పొరపాటు జరుగుతుంది అక్కడ మనకు ఈజీగా రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మనం కానీ మనకు మన వెహికల్ వేరే వాళ్ళకి తొలగించడం కానీ వేరే వాళ్ళు మనకు తొలగించడం కానీ జరుగుతుంది సో ఇలా జాగ్రత్తగా రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ మిర్రర్ అయితే ఖచ్చితంగా చూస్తూ మీరు డ్రైవింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ కొంచెం స్పీడ్ అయిన తర్వాతకి మనం ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫస్ట్ లైన్లో ఉన్నాం ఈ ఫస్ట్ లైన్ నుంచి సెకండ్ లైన్కి మనం వెళ్ళాలంటే ముందు ఎండికేటర్ వేసి లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూసిన తర్వాతకి ఎవ్వరు లేరు మనకు వెహికల్ ఏ ఏ వెహికల్ లేదు అని నిర్ణయించుకున్న తర్వాతకి మళ్ళీ ఫైనల్గా మిర్రర్ చూసిన తర్వాతకే మీరు జాగ్రత్తగా స్లోగా లైన్స్ అనేది క్రాస్ కావాలి చూడండి ఇక్కడ నేను ఫస్ట్ లైన్ నుంచి సెకండ్ లైన్కి వచ్చాను సేమ్ అదేవిధంగా మళ్ళీ మీరు రైట్ సైడ్ లైన్ క్రాస్ కావాలంటే మీరు ఫస్ట్ రైట్ సైడ్ మిర్రర్ చూసిన తర్వాతకి రైట్ ఎండికేటర్ వేసి అప్పుడు మీరు రైట్ అనేది రావాలి సో ఈ విధంగా లైన్స్ క్రాస్ కావడం అనేది పర్ఫెక్ట్ పద్ధతి మీరు ఏ వెహికల్ రావట్లేదు కదా అని మిర్రర్ చూడకుండా మీరు బ్లైండ్గా రైట్ కానీ లెఫ్ట్ కానీ అస్సలు ఖచ్చితంగా వెళ్ళొద్దు ఇలా మీరు ఖచ్చితంగా మిర్రర్ చూసిన తర్వాతకి ఎండికేటర్ వేసిన తర్వాతకే మనం రైట్ లెఫ్ట్ మారడం అనేది కరెక్ట్ పద్ధతి సో ఇలా రైట్ లెఫ్ట్ మారేటప్పుడు మనం ఎండికేటర్ వేసి మనం లెఫ్ట్ కానీ రైట్ కానీ మారడం వల్ల మన బ్యాక్ సైడ్ నుంచి వస్తున్న వెహికల్ క్లియర్గా ఐడెంటిఫై చేసుకుంటారు మన ముందు ఉన్న వెహికల్ అనేది ఇక్కడ లెఫ్ట్ తిరుగుతున్నది లేదా రైట్ తిరుగుతున్నది వారు క్లియర్గా ఎండికేటర్ వేసారు అని అర్థం చేసుకుంటారు మనం ఎండికేటర్ వేయడం వల్ల రైట్ అండ్ లెఫ్ట్ ఎండికేటర్ బల్బ్ అనేది ఇట్లా బ్లింక్ అవుతుంది బ్లింక్ అవ్వడం వల్ల వాళ్ళు ఇమీడియంట్లీ వాళ్ళు అర్థం చేసుకుంటారు మనకు ఫస్ట్ వాళ్ళ చూపు మన ఎండికేటర్ మీదకి వెళ్తుంది అన్నట్టు సో ఈ విధంగా లైన్స్ క్రాస్ కావాలంటే ఈ టెక్నిక్ అనేది ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే సో ఫ్రెండ్స్ ఇలా మీరు క్లియర్గా నన్ను ఒకసారి గమనించండి నేను ఇలా సైడ్ మిరర్స్ ఎలా చూసుకొని డ్రైవ్ చేస్తున్నాను సో నేను ఆల్రెడీ డ్రైవింగ్ చేస్తున్నాను సో మీరు బ్లైండ్గా అయితే లెఫ్ట్ కానీ రైట్ కానీ అసలు ఖచ్చితంగా ట్రన్ కావద్దు ఒక్కసారి మీరు క్లియర్గా గమనించండి నేను హెవీ ట్రాఫిక్లో డ్రైవింగ్ అయితే చేస్తున్నాను ప్రస్తుతానికి సో ఈ విధంగా మీరు అయితే ఖచ్చితంగా మీరు లెఫ్ట్ వెళ్ళాలన్నా రైట్ వెళ్ళాలన్నా ఖచ్చితంగా రైట్ అనుకుంటే రైట్ సైడ్ ఎండికేటర్ వేసిన తర్వాతకి మన రైట్ సైడ్ మిర్రర్ చూసిన తర్వాతకి ఎవరు లేరు అనుకొని నిర్ణయించుకున్న తర్వాతకే మీరు రైట్ హ్యాండ్ అయితే తీసుకోవాలి సో అదేవిధంగా మీరు లెఫ్ట్ వెళ్ళాలన్నా లైన్ క్రాస్ కావాలన్నా ఖచ్చితంగా మీరు మిర్రర్ అయితే చూసిన తర్వాతకే లెఫ్ట్కు టర్న్ కావాలి ఎండికేటర్ వేసుకొని క్లియర్గా సో మీరు నన్నే గమనించండి సో ఇక్కడ నేను ఎవ్రీ ఒక ఫోర్ ఫైవ్ సెకండ్కి ఒకసారి మిర్రర్ అయితే చూస్తున్నాను మీరు క్లియర్గా గమనించవచ్చు సో అదేవిధంగా ఒక టెన్ సెకండ్స్ తర్వాత గిన మీరు బ్యాక్ సైడ్ గిన ఖచ్చితంగా చూడాలి సో వెనకాల మనకు బ్యాక్ సైడ్ నుంచి ఏమైనా వెహికల్స్ వస్తున్నాయా రావట్లేవా అని గిన ఖచ్చితంగా అయితే గమనిస్తూ డ్రైవింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్ సో ఈ విధంగా చేయడం అనేది పర్ఫెక్ట్ పద్ధతి అన్నట్టు సో మీరు ఫస్ట్ నుంచి డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పటి నుంచే ఖచ్చితంగా అలవాటు చేసుకోండి మీకు డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా క్లియర్గా వస్తుంది సో మనం ఇలా డ్రైవ్ చేయడం వల్ల పర్ఫెక్ట్గా మన డ్రైవింగ్ అయితే ఉంటుంది సో మన బండికి ఒక చిన్న గీత పడకుండా మనమైతే డ్రైవింగ్ చేయొచ్చు సైడ్ మీరర్ చూసుకుంటూ డ్రైవింగ్ చేసినట్టయితే డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా నన్ను నేను క్లియర్గా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ సెంటర్ మీరర్ గైనా గమనిస్తూ ఉన్నాను సో ఈ విధంగా మీరు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి సీట్ బెల్ట్ పెట్టుకొని మీరు ఫస్ట్ డ్రైవింగ్ చేసే ముందే మన మిర్రర్ సెట్టింగ్స్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా నేను చూపించాను కదా ఆ టెక్నిక్తో మీరైతే ఏ కార్ మీద డ్రైవింగ్ చేస్తున్నా సరే మీరు ఫస్ట్ మిర్రర్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ బాగా క్లియర్గా సెట్ చేసుకోవాలి సో మీకు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ వెహికల్స్ ఉన్నా లేకున్నా సరే మీరైతే ఖచ్చితంగా చూస్తూ ఉండాలి గమనిస్తూ ఉండాలి మనకు రైట్ సైడ్ వెహికల్స్ ఏ వెహికల్స్ వస్తున్నాయి మనకు లెఫ్ట్ గిన ఏ వెహికల్స్ వస్తున్నాయి సో అదేవిధంగా బ్యాక్ సైడ్ గిన మన బ్యాక్ సైడ్ మన బండి వెనుకలో ఏ బండి మనకు ఫాలో అవుతుంది అనేది ఇలా గమనిస్తూ చేయండి డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక మనం మిర్రర్ యొక్క సేఫ్ జోన్ అండ్ డేంజర్ జోన్ గురించి తెలుసుకుందాం సో హైవేలో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మీకు క్లియర్గా సేఫ్ జోన్ అండ్ డేంజర్ జోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ మిర్రర్లో కనిపిస్తున్న రెడ్ కలర్ అనేది డేంజర్ జోను అదేవిధంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న గ్రీన్ జోన్ అనేది సేఫ్ జోను సో ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న వెహికల్ అనేది మన కారుకి చాలా దగ్గరలో ఉంది ఆ వెహికల్ అనేది చాలా స్పీడ్లో ఉన్నదని అర్థం చేసుకోవాలి సో అలాంటి టైము అలాంటి టైంలో మనం ఖచ్చితంగా రైట్ టర్న్ అయితే తీసుకోవద్దు ఆ వెహికల్ మన నుంచి పాస్ అయిన తర్వాతకి అప్పుడు మనం రైట్ టర్న్ వెళ్ళాలి సో ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు గ్రీన్ కలర్లో ఒక కారు కనిపిస్తున్నది గమనించండి సో అది సేఫ్ జోన్లో ఉంది మన కారుకి ఆ కారుకి చాలా ఎక్కువ డిస్టెన్స్ అనేది ఉన్నది సో ఇక్కడ మనం ఆ కార్ కంటే మన కారు చాలా స్పీడ్లో ఉంది మనకు ఆ కారుకి చాలా గ్యాప్ ఉన్నది కాబట్టి ఇక్కడ మనం క్లియర్గా రైట్ ఎండికేటర్ వేసి మిర్రర్ చూసిన తర్వాతకి మనం రైట్కి అయితే వెళ్ళిపోవచ్చు సో ఈ విధంగా మిర్రర్లో సగ సగ సగభాగం చేసినట్టయితే మీకు క్లియర్గా తెలుస్తుంది సో చూడండి రైట్ సైడ్ వెహికల్ అనేది ఇమీడియట్లీ మన వెహికల్ని క్రాస్ అయ్యి వెళ్ళిపోయింది సో బ్యాక్ సైడ్ వస్తున్న వెహికల్ చాలా టైప్ టైం పట్టింది ఎందుకంటే మనకు చాలా దూరంలో ఉంది అని అర్థం చేసుకోవాలి సో ఈ విధంగా మనం మిర్రర్ యొక్క అండ్ సేఫ్ జోన్ అండ్ డేంజర్ జోన్ అనేది క్లియర్గా మనం ఇలా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ అర్థమవుతుందిగా నేను చెప్పేది క్లియర్గా మీకు తెలుస్తుంది మిర్రర్ వాడినట్టయితే బాగా యూజ్ చేస్తుంటే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది సో హైవే అడిగిన సేమ్ ప్రాసెస్ మీరు లెఫ్ట్ వెళ్ళాలంటే లెఫ్ట్ మిర్రర్ చూసిన తర్వాతకి లెఫ్ట్ ఎండికేటర్ వేసుకొని లెఫ్ట్ అనేది లైన్ క్రాస్ కావాలి సో మనం మిర్రర్ చూడకుండా ఎట్టి పరిస్థితుల్లో బ్లైండ్గా అయితే లెఫ్ట్కు రావద్దు ఎందుకంటే హైవేలో వెహికల్స్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది మనం స్లోగా వెళ్తున్నట్టయితే వేరే వెహికల్స్ మన వెనకాల నుంచి వచ్చే వెహికల్స్ హైవేలో ఖచ్చితంగా వన్ ట్వంటీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ స్పీడ్లోకినా వస్తుంటాయి సో మనం ఇలా మిర్రర్ చూడకుంటే రైట్ సైడ్ తిరిగినామంటే మనకి ఈజీ ఈజీగా యాక్సిడెంట్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా మీరు మిర్రర్ చూసిన తర్వాతకి లైన్స్ క్రాస్ కావాలి ఓవర్టేక్ చేసేటప్పటికైనా మీరు మిర్రర్ చూసిన తర్వాతకి ఏ వెహికల్ లేదే అనుకున్నప్పుడే మనం ఓవర్టేక్ అనేది చేయాలి హైవేలో ముఖ్యంగా జాగ్రత్తగా డ్రైవింగ్ అనేది చేయాలి మీరు క్లియర్గా గమనించండి మీకు నేను చెప్తూనే నేను లెఫ్ట్ క్రాస్ కావాలన్నా అండ్ రైట్కి లైన్ క్రాస్ అవ్వాలన్నా నేను క్లియర్గా మిర్రర్ చూసిన తర్వాతకే నేను ఏ వెహికల్ లేదని అనుకున్నప్పుడే నేను లైన్స్ అయితే క్రాస్ చేస్తున్నాను ఇక్కడ మీరు క్లియర్గా గమనించవచ్చు సేమ్ అదే విధంగా మీరు ఫస్ట్ నుంచి మిర్రర్ అలవాటు చేసుకుంటే ఈ విధంగా డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు స్టార్టింగ్లో ఒక రెండు రోజులు చూడండి ట్రై చేయండి మిర్రర్ చూస్తూ డ్రైవింగ్ చేయడం ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీ చూపు అనేది మిర్రర్ మీదకి వెళ్ళిపోతుంది సో ఈ విధంగా మనం హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు క్లియర్గా మిర్రర్స్ చూస్తూ ఎండికేటర్స్ వాడుతూ మన సేఫ్ జోన్ అండ్ డేంజర్ జోన్ గుర్తించవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో టోటల్ కంప్లీట్గా సైడ్ మిర్రర్స్ గురించి మీకు ఎలా సెట్ చేసుకోవాలి ఎలా వాడాలి అండ్ డేంజర్ జోన్ అంటే ఏంది సేఫ్ జోన్ అంటే ఏంది అన్ని పాయింట్లు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఖచ్చితంగా వీడియో లాస్ట్ దాకా చూసిన వాళ్ళు వీడియో ఎలా ఉంది మీకు అర్థమైందా లేదా అనే దాని గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి అదేవిధంగా మన వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్ గుడ్ బాయ్